ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మది పొచ్చరా దిమ్మ, నా పేరు గంగన్న పూండ్రు గంగన్న. నా సోబరి వాళ్ళు భూతం బాబాన్న, పరతం భూమన్న. ఇక్కడ మేము కథ జరుపుతున్నాము. 6 భాగాల కథ. ఈ కాడికి 4వ భాగం అయిపోయింది. ఇప్పుడు జరగబోయేది 5వ భాగము. మాది ఆదిలాబాద్ మండలము. ఫస్ట్ భాగంలో అటువంటి సంతు లేకుంటే, సంతు కోసం అటువంటి మావరాలు ఎల్లమ్మ దగ్గరికి పోయి తపస్సు చేసి ఒక కుమారుణ్ణి కన్నారు. ఒకటి. రెండవది, అటువంటి కుమారుణ్ణి పెంచి పెద్ద చేశాడు, పెళ్ళయిందరు. 3వ భాగం. 2వ భాగం అయిపోయిందా? మరో 3వ భాగము, అటువంటి పిల్లగాడు ఒక భద్రాకరి గుడి కాడ బలిపోయాడు. 4వ భాగం ఏమిటి అని అంటే, అక్కడ పిల్లగాడు అటువంటి గర్భావతితో కాంతమని పోయి అడవి జంగల్లో కూడా పడిపోయేది. ఇప్పుడు 5వ భాగం జరగబోయేది. ఇక ఈయనండి చెప్తాము. కన్న తండ్రి దుర్గారాధ వేషం కట్టుకొని కంచు కూడా కారాధుడు కాంతామణి దగ్గరికి వచ్చి బిడ్డా బిడ్డల వరకట్టిగల ఆమె ఏమనుకున్నాను అంటే, ఇతడు నా తండ్రే కావచ్చు, నా తల్లితో నేను ఇంటికి పోతాను చెప్పి నానా, మరి నీ అల్లుడు పుష్పల కోసం పోయాడు తిరిగి రాలేదని అంటే, అయ్యయ్యో బిడ్డా పుష్పల కోసం వచ్చాడమ్మా, తిరుక్కుండ తిరుక్కుండ నా మేడకు వచ్చాడు. నేను ఒక ఇటు కంచు మేడలు కట్టుకున్నా బిడ్డ, ఉన్నాడు కంచు మేడలు ఎప్పుడైతే కట్టుకున్నాను, కంచు మేడలు అలా నేను ఉంటే హల్లుడు అటువంటి కవిర్ణరాజు పుష్పం తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత అల్లుడా నా మేడలో ఉన్నా చెప్పాడు, నా మేడలో ఉన్నాడమ్మా. ఇక మనం ఒక పోదాము, ఓ బిడ్డ నా హల్లుని చూపెడతాను వరకంటే అటువంటి కాంతామణి దేవి ఏమనుకున్నది, నా భర్తనే అక్కడ ఉన్నాడు కావచ్చు అని చెప్పి నా భర్త చాడాకు కంచుకోడలప్పుడు ఎదుకుతుంటే కాలాదుడు ఏమంటాడు, ఏమిరా ఇవాళ దినమనాడు నేనే తల్లి అనుకుంటున్నదా, ఇప్పుడే దాని సంగతి నేను చూపెడతా చెప్పి కాబట్టి నిమ్మకాయ ఎప్పుడైతే మంత్ర బలంతో నిమ్మకాయ ఎప్పుడైతే నెత్తి మీద ఒప్పుకున్నాడు కంచుకోడ కాలాదుడు అయిపోయాడు. ఏవే కాంతామని దేవి, నీ తల్లిని అనుకున్నావా, నీ తల్లి దుర్గరాజేశం కట్టుకుని నేను తీసుకొని వచ్చిన, నీతో ప్రేమ కలిపి నిన్ను పెళ్లి చేసుకుంటాను వచ్చిన కన్యా. తండ్రి దుర్గరాజేశం కట్టుకొని నన్ను తీసుకొని వచ్చి బిడ్డ బిడ్డని చెప్పి నన్ను మోసము ఎయ్యకు కలా.
బిడ్డ పాడైపోతావు, నేను బిడ్డ లాంటి దాన్ని, నువ్వు తరి లాంటి వాని, నన్ను ముట్టకు పట్టకనంటే కాలాదుడు ఏమంటాడు ఏమి, కహందామని దేవి మాయ మాటలు చెప్పి నా కాలు మొక్క నేను వదిలిపెడతాను అనుకున్నావా, కంచు కూడగచ్చిన కాకి మాది పోలేదు, అయినా నా ప్రాణం పేనకని నిన్ను వదలలేను, నిన్ను అటువంటి అయినా నాతో ప్రేమతో నన్ను పెళ్లి ఆడితేనే మంచి మాట, లేకపోతే గుంజి పెళ్లి చేసుకుంటా అని చెప్పి అన్నాడు. కాంతామని మనసులో ఏమనుకుంటుందేమిరా, నేను పడిపడి ఎంత కాలు మొక్కినా నీకు వదులుతాడా, వదలాడు, నన్ను పట్టి మానభంగం చేసేటట్టే ఉన్నాడు, అవును, నన్ను బలవంతం చేసి నన్ను మానభంగం చేసి నన్ను మోసం చేసేటట్టే ఉన్నాడు, అవును, ఈయనకు ఒక ఇట్టి వస్తా అని చెప్పి మనసులో అనుకోని కాంతామని ఏమంటది, ఇన్ని బావాబావ అని చెప్పి ఈయన్ని ఆలనా పోలన చేసి నిన్ను పెళ్ళాడితే లెక్క మారుతా అని చెప్పి నేను 12 సంవత్సరాల దాకా ప్రదిగిన కడతా నేను తోటి మాత్రం నేను కాపురం చేయని చెప్పి మనసులో అనుకోని ఓయ్ కాలద్రబావా అంటే నువ్వు ఏమంటావో ఏంటి అని బావా, నేను ఒక్క మాట అన్నా నీకు బాధ అనిపించిందా బావా, నీ కోసం నేను పడి ఉన్నా, నీ కోసం నా భర్త కథం అయిపోయాడు, నా అత్తమావ వీరంలో తిరిగి రాకపోయి అయినా నిన్ను పెళ్ళాడుతుంది నేను ఒక అద్దాల మేడకు వచ్చిన బావన వారి గడ్డగల్ని కంచు కూడా కాలద్దు బుధాలు పోయి బూడిలు అయిపోయినాయి, ఇసుడు శ్రీకాంత దొరకదరాని అన్నాడు, ఇక పెళ్లి ఇప్పుడే సురాని అన్నాడు, అనే వారి కంటే కాంతమని ఏమంటది అయ్యా, నిన్ను పెళ్ళాడతా నీతో కాపురం చేస్తా గానీ నేను ఒక మొక్కు మొక్కుకున్నా, ఎలాంటి మొక్క అంటే నాకు కంచు కూడా కాలద్దు దొరికితే ఆయనతో నాకు పెళ్లి అయితే నేను 12 సంవత్సరాల దాకా గౌరమ్మ నోములు గంగమ్మ నోములు నవ్వుతా అని చెప్పి మొక్కుకున్నా మొక్కుకున్నా అయినా నా కాలాత్రు దొరికితే ఆయనతో కాపురం చేశాయనని పెళ్లి చేసుకుంటా అని నేను గౌరమ్మ నోములు గంగమ్మ నోములు నేను మొక్కుకున్నాను వరకటే కాలాత్రుడు చూసిండు, అబ్బా పెళ్లి కాకుండా ముందే నా కోసం పూజ చేస్తాను, ఇక మరి పెళ్లి అయినాక నా మీద ఇంకేదో ప్రేమ ఉంటుంది, మరి ఎటువంటి మొక్కు చేస్తావో చెయ్యి అని చెప్పి కాలాత్రుడు నమ్మిపోయాడు, నమ్మిపోయేసరికి ఇప్పుడు బతుకమ్మని అక్కడ నిలబెట్టింది ఖర్చు కూడా కాలాత్రుడికి డాకిని కావాలా మూడే ముచ్చట్లు అని చెప్పి ఆనాడు ఏమంటది ఆ కాంతమతి, ఈనాడు గౌరవ పాట పాడతారని చెప్పి శ్రీలక్ష్మిని శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమైతో సునమ్మ ఎక్కువ నోములో మీరి ధరించుము గౌరమ్మ చిన్ని కళ్ళకు శ్రీలక్ష్మి మహిమలు గౌరమ్మ చిత్రమై సపట్ చేసుకుంటే ఆడంగా వానికి గర్భవతి అనేది కనబడ్డది. చూడు కాలాదృతి చూడేమిరా, దీనికి గర్భావతి ఉన్నది, అయినా 9 గడియలు 9 నిమిషాలు నేను వినట్టే ఉంది, కానీ ఇవాళ దినం నాడు మరి మగవాడికి పుడితే కంచు కూడా బలి పెడతా, మరి ఆడి శ్రీకాంతకి పుడితే అయినా ఈ కంచు మేడ లోపల దీన్ని పెంపు చేసి మరి దీన్ని సుగ పెళ్ళాడతా అని చెప్పి అని అహంకారంతో అన్నాడు. ఆ అన్నా టైం లోపల ఆయనకి 6 నెలల ఆగారం 3 నెలల నిద్ర, ఆడ 6 నెలల దాకా అన్నమే తినడు, మర్రా 6 నెలలు లేచిందంటే 3 నెలల దాకా నిద్రపోతాడు. అటువంటి వాడు ఎవరయ్యా ఓబామా, నువ్వు ఒక 12 సంవత్సరాల దాకా నోముకో, నిన్ను 12 సంవత్సరాల దాకా నిన్ను ముట్టా పట్ట, ఇక నిన్ను 12 సంవత్సరాలకైనా నిన్ను నన్ను ముట్టుకుంటే మునిగిపోతావు, పట్టుకుంటే పాడైపోతావు, అయినా నువ్వు దూరమే ఉండని చెప్పి కాంతమని చెప్పాడు. ఆయన ఆడొక 6 నెలల నిద్రపట్టాడు, నిద్రపట్ట టైం లోపట అదే కంచు మేడలో బట ఆ ఎంగిలి వన్నముతో పుట్టిన వాడు గర్భావతితో ఆయన కాంతమని మేడలోపట ఉన్నది కాబట్టి అదే టైం లోపట నా 9 గడియలు నిండబట్టే నిండి
తల్లి కష్టపడంగా అందామని కష్టపడంగా నన్నాడు పుట్టాల పుత్రుడు అమవాస నాడు పుట్టాల హాడిబిడ్డ నిండు అమవాస నాడు నిండు ఉన్నవ నాడు నీలవర్ణం నాడు బాలుడు పుట్టంగా రాత్రి పోయి పగలేవాయే రాత్రి పోయి పగలాయే జలవించుడు ఆవిడ వంటి భూదేవత చూసింది ఏమిరా కాలదుడంటే చిన్నోడు కాడు వీడు మోసకాడు అయినా కుమారుడు కుడితేనేమో కంచుకోడ బలి పెడతాడు మన ఆర్శికంత కుడితేనేమో ఈ అటువంటి ఒక దళ మెడలెప్పుడు పెంపు చేసుకుని దీని సుగ పెళ్లి ఆడతాను అన్నాడు అయినా ఈ పిల్లగాన్ని కంచుకోడ కాలదుడు బతకనియడని చెప్పి అటువంటి పుట్టిన పిల్లగాన్ని భూదేవత తీసుకొని గంగమ్మ దగ్గరికి పోయాలి కానీ వీడు మంత్రకాడు కానీ గంగమ్మ దగ్గరికి పోతే మంత్రం పనిచేయదు తంత్రం పనిచేయదు నెల్లూరు సీమలో హర గంగాదేవి తనకు ఒక చిత్రకాన్ని ఉన్నది కాబట్టి ఆ చిత్రకాండతో దృష్టి చూస్తాడు కంచుకోడ కాలాదుని మంత్రాలు వారై ఈ కాలాదుని మంత్రం అక్కడ ఓడు అని చెప్పి పుట్టిన పిల్లగాన్ని భూదేవత ఏం చేసింది తీసుకుపోయి ఆడికెళ్ళి ఆ ఒక గంగమ్మ మేడకు తీసుకొచ్చి చెల్లెలా గంగమ్మ రామా చెల్లెలా ఈ పిల్లగాంధి కనకాగిరి నగరం ఇలా తాత కనకచనరాజు ఇలా ముత్త కాంచనదేవి ఇలా తండ్రి కనక ఎవరు కవిర్ణ మహారాజు పచ్చగన్న పుష్పముల కోసం పోయి పాపం భద్రాకరి గుడికడ బలిపోయాడు అయినా తిని అతని భార్య ఏమిరా ఇవాళ దిన నాడు నా భర్త ఈనోడు తిరిగి రాకపోయా అని చెప్పి నా భర్త జడలు పట్టుకొని పోయి నా భర్తను తెలుసుకుంటా చెప్పి రావంగా నడమలా మోసగాడ కలిసి ఈ కంచుకోడ కాలదుడు దాని తండ్రి దుర్గరాజేశం కట్టుకుని వచ్చి అయినా బిడ్డే బిడ్డని చెప్పి అటువంటి నట్టేడు అటువంటి జంగంలో కూడా కంచుకోడ తీసుకుపోయాడు తీసుకుపోయిన తర్వాత మార్చుకొని వివేకాన్ని నన్ను పెళ్ళాడు లగ్గమాడని చెప్పి ఎంతో తిప్పల పెడితే ఆమె ఏం చేసిందంటే మాయమాడలు చెప్పి నేను పెళ్ళాడుతా లగ్గమాడతా బావా కానీ నాకు గౌరమ్మ నోములున్నాయి గంగమ్మ నోములు చెప్పి అవధ మాటలు చెప్పి అక్కడ గౌరమ్మ నోములు గంగమ్మ నోములు పెట్టుకోవంగా ఆయన కంచుకోడ కాలాదుడు ఏమన్నాడు ఇది ఒక రెండో గర్భవతితో నా ఇంటికి వచ్చాది కడుపులో కొడుకు ఉంటే నా కంచుకోడకు బలి పెడతా బిడ్డ పుట్టానంటే ఈ మెడలు దాదుకుంటాను అన్నాడు అందుకోసం అక్క ఇవాళ దేవునాడు ఈ పోరన్నాడు కంచుకోడ కాలాదుడు బతకనియాడు వీడు దాస్తే అంశమే నిరంశం అయిపోతుంది అయినా ఈ పిల్లగాన్ని పెంచి పెద్దయ్యి అని చెప్పి ఇంత మాట నాలుగు మాటలు చెప్పి ఇంత మాట ఎప్పుడన్నదో భూదేవత అటువంటి గంగమ్మ ఏమడ అక్క నేను గంగలకి బయటకు రాష్క దీపాలను పిల్లగాన్ని వడబెట్టి పో అని చెప్పి ఆ గంగమ్మ వన్నది అనే సైకి అటువంటి ఎవరయ్యా భూదేవత ఉసుక డీబాల మీద మండవిట్టి వెళ్ళిపోయాది గంగమ్మ ఆ పిల్లగాన్ని చేత పట్టుకుని ఇరవై ఒక తిన్నాడు ఏమన్నది కొడుక నీ తండ్రి ఒక జాగల నీ తాత ముద్ద ఒక జాగల నువ్వు ఒక జాగలైపోయావు కొడుక శిరణ పుట్టినవు అటువంటి పుట్టి అంటే అటువంటి భూదేవత తీసుకొచ్చి ఉసుక డీబాల మీద మండబెట్టింది నీ పేరు డీబాలరాజు నీ తండ్రి నీ తాతనేమో కనకచనరాజు నీ తండ్రి కవిర్ణరాజు ఎంగిలీ అన్నకు పుట్టిన వానివి కొడుక నీ పేరు డీబాలరాజు అని చెప్పి పేరు పెట్టి అటువంటి గంగావు తీసుకొని వచ్చి పతివంతులతో పొదలతో అటువంటి చక్కని ఒక హావు పాలతోటి బాలున్నైనా మరి కానీ సాధినా తల్లి అని అనుకుంటలేడే పిల్లగాడు నా కన్న తల్లే గంగమ్మ అని అనుకుంటున్నాడు అయినా ఓ పిల్లగా ఈ గంగల్నే ఆడుకో గంగల్నే పాడుకో గాని గంగ నుంచి గడ్డకెక్కకు గడ్డకెక్కి నువ్వు ఎటు పోకు మాయదారి కన్నెలు మత్స్యదారి కన్నెలు ఉన్నాయి నిన్ను ఏం చేస్తాయో తెలువై బాలుడా నీకు చదువు కావాలనంటే ఇక నేను నోరుతో చెబితే నీకు అర్థం కాదు నువ్వు ఒక నేలక గుంజానంటే ఆ పిల్లగాని నేలక గుంజి ఓ నామా సరస్వతి అని చెప్పి పరమాత్మను స్తుతి చేసి అటువంటి నేలక మీద గీటు పెట్టేవారు గడ్డగల్ని
అక్షర బలము తోటి రాత్రిరో పగలు పగలు రాత్రి తల్లి ఒక అటువంటి ఒక అక్షరాలు పెట్టించిన కొద్ది చదువు సాములే నేర్చుకుతాడే పిల్లగానికి ఈ కథ ఇలా ఉన్నది. అక్కడ ఎవరు కాంతామణి దేవి నా టేడి జంగల్ లోపల పడిపోయింది కాబట్టి ఆ కాడికి ఈ పిల్లగాడు పెరిగి పెద్దగాయినాడు విరాతి వీరుడు కావంగా చదువు సాగులు నేర్పంగా కంచు కూడా కాలతుడు ఏమంటాడు ఏమిరా ఆరు నెలల నిద్రైపోయాడు లేచి చూశాడు ఏమిరా కాంతామణి అయితే పెరగదు మరి రాగానేమో రెండవ గర్భవతి ఇప్పుడు చూద్దామని ఖాళీగా కానొస్తున్నది ఏమే కాంతామణి దేవి నీ కడుపులో కొడుకు పుట్టిండా మరి బిడ్డ పుట్టిందో చెప్పాను వరకటి గల్ని కాంతామణి ఏమన్నదంటే అయ్యయ్యో కాలాద్ర నాకు కొడుకు పుట్టింది తెలవది బిడ్డ పుట్టింది తెలవదే కాలాద్ర నాకు కుమారుడా కుమార్తె నాకు ఏమి తెలవది రాత్రి లోపట నాకు ఒక బండ పాసిన ముందరగా చిన్న చెప్పాను వరకటి మరి నా వద్దమా నిజమా చెప్పి కంచు కూడా కాలాద్రుడు కర్రపిల్లని కొట్టి దాని మసి ఎడమకన్ను కాటిక పెట్టి అని చేతిలో కూడా హంజన వేసి చూసేవారంట భూదేవి గంగలవు నేను అన్నమాట భూదేవిని అయినా ఇవ్వల తిరుమనాడు ఈ పొరని నువ్వు ఈడ ఉంటేనంటే భర్తని ఈడని చెప్పి అయినా ఈ పిల్లగాడిని కొనవై గంగమ్మ కప్ప చెప్పింది గంగమ్మ దగ్గర పిల్లగాడు బతుకుతున్నాడు మరీ ఇది చిన్నగున్నది మొలక చిన్నగున్నప్పుడు వీకేస్తేనే వెళ్ళిపోతుంది ఇక మరి పెద్దగానే దీనికి గొడవలు కావడుతుంది నా అవ్వకు మొగడే ఉట్టి పొరని కథం చేస్తాను చెప్పి మనసులో అని కోరి కంచు కూడా కాలతుడు అని మంత్ర బలముతోటి అటువంటి ఒక నిమ్మకాయ చేత పట్టి ఆరే మంత్రము అడిగిన మంత్రము కొండ మంత్రము గోగర మంత్రము బయలు బంగారు నిమ్మకాయ మీద బట ఇది ఎప్పుడైతే అటువంటి నెత్తి మీద మోపుకున్నాడు కాలాదుడు మతదండి కాలతుడు పోయి పన్నెండేళ్ళ వాడి బాలయ్య మగవాడు హాడి శ్రీకాంత వేషం కట్టి ఒడ్ల పంటి వాడలాడంగా పిల్లగాడు చూసిండు ఈ కన్నె కొత్తగానే ఉన్నది నేను ఎప్పుడు చూడలేదే ఈ కన్నెని అని అటు ఇటు చూసుకుంటూ చేయరంగా కాలాతుడు ఏమంటాడు ఓయ్ పిల్లగా నీ పేరేంటిది నా పేరు డీబాలరాజు నీ పేరు డీబాలరాజా మరి మీరు ఏం చదువుతున్నారు అక్కడ నీకు తెలుస్తా లేదా పన్నెండులో మీరున్నే మేము ఆటలు ఆడుతున్నా ఆయన అక్కడ టీవాల రాజు చూసి ఏమన్నాడు ఓ కన్య ఆయన అయ్యన్నాడు కానీ రాలేదు ఏ పొద్దు కానీ కాని రాలేదు నా దగ్గర ఇక్కడ వచ్చావు మీరు ఎవరమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారు చూడమ్మా నా పేరు నాగకన్య అయితే నేను కొత్తగా వచ్చిన ఇక్కడ నాకేం తెలియదు నీ హందసందాలు చూసి నిన్ను పెండాడనిపిస్తున్నది నిన్ను లగ్గమాడనిపిస్తున్నది పిల్లగా అయినా నువ్వు ఒక్క గంగలు ఉన్నావయ్యా గంగలకి వెళ్ళి గడ్డ కష్టివంటే పెళ్ళి నేనాడేదా కొత్త కన్నా నాకు ముగ్గు ముఖము తెలవని పిల్ల నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అంటున్నదే ఇదేమో మయమున్నట్టున్నా చెప్పి ఆడికెళ్ళి గంగమ్మ చింతకు వచ్చాడు అమ్మా మరి కొత్త కన్నా ఎవరు ఆటలాడుతున్నాను నన్ను పెళ్లి చేసుకుంటుందట రాని పిలుస్తున్నా అని చెప్పి గంగమ్మ చెప్తే గంగమ్మ యొక్క దృష్టి చూసింది అది చేతిలో కూడా హంజనం వేసి ఆ చిత్రకన్నతో ఎప్పుడైతే చూసిందో చూస్తే ఆ చిత్రకన్నతో దృష్టి చూస్తే హంజనంలో ఒకటి ఏమైనది అయ్యయ్యో బాలుడా డీబాల రాజా బాలుడా నా తల్లి
రాదు ఆ నాడు నీ పానముది ఎవచ్చినాడు నేను కన్న తల్లిని కాను, నేను పెంపు చేసిన తల్లిని. నా పేరు గంగమ్మ. కొడుకా దివాల రాజా అయినా నీ ఊరు పేరేమిటిదనంటే ఇది కనకాగిరి నగరం. మీ తాత కనకచనరాజు, మీ ముద్ద కాంచనాదేవి. వాళ్ళకు సంత బలం లేకుంటే తిరిగిళ్ళు త్రిలోకం నడిచిన నరలోకం. నేను దేవతల పోయేసిన కానీ వాళ్ళకి సంత బలం దొరకలేదు. అయినా నీ తాత ముత్త ఆవటవంటి మహారాష్ట్ర గ్రామం లోపల మావరాల ఎల్లమ్మ దాడిపోయి ఏడు రాత్రి ఏడు పగళ్ళు అయినా ఆవటవంటి చక్కని పూయలు వేసి కీలకీలకు ఐదు బంగారి కవలు పెట్టి కోరినా మొక్కులు వేస్తే అటువంటి నీ తండ్రి అటువంటి కవిర్నరాజుని ఇచ్చిందయ్యా. కవిర్నరాజుని ఇస్తే ఆ కవిర్నరాజు పుట్టినాక అటువంటి వాడు ఇరవై ఒక దేవునాడు నూడొక్క బ్రాహ్మణుని వినిపించుకొచ్చి పై పంచంగాలు తీస్తే నీ తండ్రిది ఏమెళ్ళిందనంటే, అయ్యా ఓ మహారాజా, నీ కుమారుడిదే పుట్టిండు కాని తాతల గండన రాలే, ముత్తల గండన రాలే, మునితాతల గండన రాలే, ఎట్టి గండల రాలేదయ్యా. కనుక చిన్నరాజు నీ కుమారుడు మావరాల ఎల్లమ్మ సత్యముతో పుట్టిండయ్యా. అయినా నీ కొడుకు కవిర్నరాజు గాని నీ కవిర్నరాజుకు ఒక గండం ఉన్నది. ఈ గండము ఎలా తొలగిపోవాలని చెప్పి రాజు అన్నాడు. కానీ నీ కుమారుడి గండం తొలగిపోవాలనుకుంటే నీ కుమారుడు పెరిగి పెద్దగా పాదారెల వీరుడు కావాలా? పాదారెల వీరుడైనాక నీ కొడుకు పెళ్లి చేయాలా? ఆ పెళ్ళైన తర్వాత ఆయన ఏకంతం కావద్దు. ఏకంతం కాకుండా ముందే పైకాపరిణామడం పోయి ఎర్రంగా పూసిన ఎమ్మిడి కొండలు, పచ్చంగా పూసిన పైడి కొండలు, ఆ ఎర్రగన్న పుష్పములు పచ్చగన్న పుష్పములు తీసుకుని వచ్చినాకనే నీ కోడలకు నీ కొడుకు గర్భాధానం చెయ్యి. అయితే నీ కొడుకు గండం తొలగిపోతుంది, నీ కొడుకు బతికి బట్ట కడతానని చెప్పి అయినా బ్రాహ్మణులు నీ తాత చెప్తే అయినా నీ తాత అటువంటి నీ తండ్రి కనుక చేనమ్మ కరివి కవిర్నరాజు దిపెండి చేశాడు. పెళ్ళి నీ తల్లి కాదామని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. తీసుకొచ్చుకున్నాక పైగా పన్నెండు అవడం పచ్చగన్న పుష్పం ఎర్రగన్న పుష్పం తీసుకుని వస్తా అని చెప్పి నట్టి ఏడు జంగళ్ళకి వెళ్ళి నీ తండ్రి ఓ బంగారా కొడుకా దొంగలు కలిసి ఆ దొంగల మీద మన్ను కూడా దొంగల మీద దుబ్బవడం అటువంటి భద్రాకలి గుడికాడికి పోయి అయినా మాకు బాధ్యత కాదని చెప్పి మొక్కుతే భద్రాకలి కానిపోని మాట చెప్తే అదే కానిపోని మాట నిజమైపోయి నీ తండ్రిని అటువంటి పుష్పములు పోయేవాడిని దొరకబట్టి అయిన భద్రాకలి గుడికాడ నీ తండ్రిని బాలి పెట్టినారు. అటువంటి తాత ముత్త ఏం చేశారు? నా కొడుకు లేని కోడలేందుకు, ఈ బాలు లేని ప్రభలేందుకు, నాకు ఈ గొడ్డు మేడలు ఈ పాడి మేడలు నాకెందుకు అని చెప్పి నా కొడుకు ఏడవడి సచ్చిందో నేను ఆయన వాడి సచ్చని చెప్పి అటువంటి నీ తాత కనకచేన మహారాజు నీ ముత్త కాంచనాదేవి అయినా ఆయన అటువంటి నీ తండ్రి జనల కోసం తిరుక్కుడ రావంగా అక్కడ చిన్నపురి పట్నం లోపల మాయదారి చిన్నమ్మ, మద్రకాడు చిన్నమ్మ చూసి చూడలేక ఓర్చి ఓర్వలేక నీ తాత ముత్తని అటువంటి ఒక నిమ్మకాశ్యత బట్టి మంత్ర బలముతో ఆరే మంత్రం, మడకర మంత్రం, గుండ మంత్రం, కోగర మంత్రం, బయలు బంగాళ ఇద్దరు చదివి నిమ్మకాయ తీసి అటువంటి నీ తాత ముత్త మీద ఒకటి మంచి కోటి ఎప్పుడైతే కొట్టిందో అంతదండి నీ తాత కనకచేన మహారాజు నీ ముత్త కాంచనాదేవి కాడు బర్యానే వైనారు. అయ్యో నీ ముత్త కాంచన బర్యాయే కాడు బర్యాదు ఉన్న పోతు చేసి అది
ఆయన గాను కేసి తింపుతున్నది గాల చెన్నమ్మ. నీ తాత ముత్తనేమో చెన్నాపురి పట్నం లోపల కాడుబరి దున్న పోత అయిపోయారు. నీ తండ్రి వటవండి కవిర్న రాజేమో భద్ర కలిగుడి కాడ బలివయాడు. అయినా నీ తల్లి కాంతామణి దేవి ఓ పరమాత్మ నా భర్త ఎటువాయను. అయినా నీ ఒకటటువంటి తండ్రి ఓవంగా ఒక సగమన్నం తిని సగమన్నం వదిలిపెట్టిపోయాడు. ఆ సగమన్నము నా భర్త ఎంగిలి వన్నము నాకెక్కడ దొరకాలని చెప్పి ఆ ఎంగిలి వన్నం తినదానికి ఆ భగవంతుడు ఆ అందులోనే ఎంగిలి వన్నం లోపల సంతపలం ఇచ్చాడు. ఆ ఎంగిలి వన్నంతో నువ్వు పుట్టావయ్యా, యోగ బలముతో నువ్వు ఒక పుట్టావు. అయినా అటువంటి కంచు కూడా కాలాదుడు అటువంటి నీ తల్లిని చూసి చూడలేక ఓర్చి ఓర్వలేక నీ తల్లిని నీ తాత దుర్గారాజేశం కట్టుకొని బిడ్డా బిడ్డని చెప్పి కంచు కూడా తీసుకొచ్చి నన్ను పెళ్ళాడు నన్ను లగ్గమాడని చెప్పి ఎంబడి పడితే నీ తల్లి ఒక ప్రశ్న వేసేది. ఏమని ప్రశ్న వేసిందంటే, అయ్యా నువ్వు దొరకాలని నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను ఒక ప్రశ్న కట్టినా. నేను 12 సంవత్సరాల గవర్నమ్మ నోములు గంగమ్మ నోములు నోముతున్నా అని చెప్పి మాయ మాటలు కాలద్రం చెప్తే మాయ మాటలు నమ్మిపోయాడు. ఆడు ముట్టలే పడలే నీ తల్లిని. అదే టైం లోపల కాలాదుడు నిద్రపోయిన టైం లోపల ఆ కంచుకోట లోపల నువ్వు ఉట్టంగా కాలాదుడు ఏమన్నానంటే, మగవాడికి ఉడితే కంచుకోట బలి పెడతా, మరి ఆడి చిరికాతకి ఉడితే చక్కగా పెంచి పెద్ద చేసుకుని నీరు సో పెళ్ళాడుతాను అన్నాడు. అయితే ఆ మాట భూదేవత విని ఈ పొల్లనుంటే ఈడ బతకడని చెప్పి ఓ పిల్లగా ఈ పిల్లగాని తీసుకొచ్చి అటువంటి నా ఒక గంగాదేవి దగ్గరికి తీసుకొచ్చి పుష్క డీబాల మీద ఒక భూదేవత నా అక్కమ్మ తీసుకొచ్చి పండబెట్టిపోతే నిన్ను పెంచి పెద్ద చేసినా కూడా అటువంటి అన్ని కథలు చేసినోడు కంచు కూడా కాలాదుడు. నీకు నేను తల్లిని గాను కనుకున్న కన్న తల్లి నీ తల్లి కాంతామని చెప్పి ఇంత మాట ఎప్పుడు చెప్పిందో పిల్లగాడు ఎవరయ్యా డి బాలరాజు, ఏమిరా నా కన్న తల్లిని కంచు కూడా కాలాదుడు మోసం చేస్తున్నాడా కాలాదుడు. అయినా ఇప్పుడే పోయి ఓ తల్లి కంచు కూడా కాలాదుడిని కథం చేసి నా తల్లిని కలుస్తాను చెప్పి ఇంత మాట అనవరకంటే ఆ గంగమ్మ ఏమంటది కొడుక, మంచి మంచు అని వల్ల కాలేదు కాలాదుడు అప్పుడు అంటే నీతోటి ఏమైతుంది, మరి కాలాదుడు సత్య సంగతి నీ ఇంటి తల్లి మావరాల ఎల్లమ్మ మాతాబువా అని ఎల్లమ్మ దాడిపోయే మన తపస్సు వాడితే అంటే మరి అది సత్య సంగతి నాకు చెప్పవచ్చు అని మరకంటే అమ్మా మరి ఉత్త చేతిలో ఎలా పోవాలనంటే అటువంటి 12 అటువంటి కట్లది చంద్రవైద్యం కొడుక. ఈ చంద్రవైద్యం ఉన్నంత చెప్పు కంచు కూడా కాలాదుడు ముట్టడు పట్టడు. ఈ చంద్రవైద్యం తీసుకొని ఒకరు మావరాల కట్లకి వెళ్ళిపోవని చెప్పి ఆ అటువంటి జరిగిన కథ అంతా చెప్పి ఆ అటువంటి చంద్రవైద్యం ఇస్తే చంద్రవైద్యం చేత పట్టుకొని ఆ పిల్లగాడు ఎవరయ్యా డి బాలరాజు అటువంటి ఒక అక్కన్న తల్లి కాలు మొక్కి ఆ అటువంటి గంగమ్మ రెండు ప్రాణములు మొక్కి ఆ పిల్లగాడు డి బాలరాజు అన్న వెళ్ళినాడు బాలుడే కదరా తందారా గట్లలో వచ్చే వరకటి మావరాల ఎల్లమ్మ తల్లి ఒక తపస్సు మీద ఉన్నది. ఆ తపస్సు కాడికి వచ్చి ఆకు మీద పోగ పెట్టి పోగ మీద సూది పెట్టి సూది మీద శిరసు పెట్టి శ్రీ ప్రాథములు మీదకి చేసి రెండు కాళ్ళు మీదకి చేసి ఆ ఘోరమైన తపస్సు పెట్టి అమ్మా ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లు ఎల్లమ్మ తల్లి ఎల్లవ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ ఎల్లినాక నా ఎదడలు ఎంపే ఎల్లమ్మ చెప్పే ఎల్లమ్మ ఎల్లు ఎల్లు ఎల్లమ్మ తల్లి ఎల్లవ ఎల్లమ్మ కాలాదుడు ఎలా చేస్తాడు హాని అవసర జాడ నీకు తెలుసటమ్మా అని అవసర జాడ చెప్తామంటే కంచు కూడా కాలాదుడిని కథం చేసి
నా కన్న తల్లి కాంతామణి దేవి అయినాడ వంటి కష్ట కష్టాల పాలైపోతున్నది. గడగడగడ ఏడుస్తున్నది. 12 రోజులకు 12 ఏళ్లకు ఒక 4 రోజుల చుట్టున్నదమ్మ. అయినా మరి అడు ఏం చేస్తాడో తెలియదు నా తల్లిని. అయినా అని అవసరం జాడ ఎప్పని చెప్పి ఇంత మాట డీవాల రాజు అన్నాడు. డీవాల రాజు అంటే ఆ ఎవరు ఎల్లమ్మ తల్లి పల్లెత్తి పక 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 నగి బారుడా మీ ఇంటి దేవతని నా పేరు ఎల్లమ్మ. అయినా ఇవాళ దినమునాడు నీ తండ్రిని నేను ఒక వరంగా ఇచ్చాను. ఇవాళ దినం నాడు వరంగా ఇచ్చానని చెప్పి ఆవడం అంటే వాళ్ళ ఇంటి దేవుడు మహావరాలు ఎల్లమ్మ తల్లి అంటున్నది. ఒక 5వ భాగం అవుతున్నది. అయితే నా పేరు మాది పొచ్చరా దిమ్మ, మాది ఆదిలాబాద్ మండలం. అయినా నా ఒక సోబరి వాళ్ళు ఇక్కడ భూతం పాపన్న, ఇక్కడ మన పడతం భూమన్న. నా పేరు పురాణం పెదగంగన్న. అయితే ఇవాళ కథ జరిగింది. అయినా ఇంకో భాగం ఉన్నది, ఇక మంచిగా వినండి. ఇక ఇప్పుడైతే ఆరతి పాట మంగళ ఆరతి పాట ఇస్తున్నాము. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.